జగనన్న సురక్ష పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్ పేర్కొన్నారు. సురక్ష పథకంపై గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించకుండా అధికారులు సురక్ష పథకాన్ని నీరుగారుస్తున్నారని తెలుసుకున్న మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ సేతు మాధవన్ శుక్రవారం మండల కేంద్రమైన తర్లుపాడులోని సచివాలయాన్ని తనిఖీ చేశారు. ముందుగా తర్లుపాడు గ్రామంలోని ముతరాసి కాలనీలో ప్రతి ఇంటికి తిరిగి సురక్ష పథకం గురించి అవగాహన కల్పించారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి సురక్ష పథకం ద్వారా అందే 11 రకాల సర్వీసులను ప్రజలకు వివరిస్తున్నారో లేదా అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్నా ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఏదో ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని వాలంటీర్లు చెప్తున్నారు. తప్ప 11 రకాల సేవలు సురక్ష పథకం ద్వారా ఉచితంగా అందజేయబడతాయని తెలపట్లేదని, అంతేగాక సచివాలయంలో సిబ్బంది ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొందరు సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సచివాలయ సిబ్బందిపై ఆయన మండిపడ్డారు. ప్రజల పట్ల అమర్యాదగా నడుచుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సురక్ష పథకం ద్వారా లభించే కుల, ఆదాయ, జనన, మరణ, వివాహ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్, మ్యూటేషన్ లావాదేవీలు, ఆధార్ బ్యాంక్ లింకేజ్, రేషన్ కార్డు వంటి 11 రకాల ధృవీకరణ పత్రాలను రుసుము లేకుండా అందిస్తారని, ప్రతి ఇంటికి తిరిగి ప్రజలకు తెలియజేసి సంబంధిత పత్రాలు సేకరించి స్వయంగా ప్రజల ఇంటి వద్దకి తీసుకెళ్లి అందజేయాలని వాలంటీర్లను ఆదేశించారు. సచివాలయంలో ఇప్పటి వరకు టోకెన్ రైజ్ చేసిన ఆర్జీలను పరిశీలించారు. ప్రతిరోజు ఒక్కొక్క వాలంటీర్ 10 ఆర్జీలకు తగ్గకుండా సచివాలయానికి తీసుకొచ్చి టోకెన్ రైజ్ చేయాలని తెలిపారు. తహసీల్దార్ మరియు ఎంపీడీఓ కలిసి ఎప్పటికప్పుడు వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించాలని అన్నారు. ఎవరైనా సురక్ష పథకం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తన దృష్టికి తీసుకొస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూలై 1వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమంలో మండలంలో జరుగుతుందని, ప్రజలు ఈ సురక్ష పథకం ద్వారా అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ షేక్ ఇబ్రహీం ఖలీల్, పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు, వెలుగు ఏపీఎం పిచ్చయ్య, విఆర్ఓ భాస్కర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక ఇంటిలో 10-15 నిమిషం స్పెండ్ చేస్తే కూడా 2 గంటల్లో అయిపోతుంది. 10